హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ రెసిపీస్ ఇవాళ్ళి మన రెసిపీ గారెలండి గారెలే కదా అని లైట్ తీసుకోకండే ఇవి చిక్కుడు గింజలతో చేసిన గారెలు చాలా హెల్తీ టేస్టీ క్రిస్పీ గారెలు రెగ్యులర్గా చేసుకునే గారెల కన్నా ఇవి ఎన్నో రెట్లు టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా చిక్కుడు గింజల గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిక్కుడు గింజల గారెల కోసం ఒక కప్ చిక్కుడు గింజల్ని తీసుకోవాలి వీటిని ఒకసారి వాటర్తో కడిగి మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక పచ్చిమిర్చి ఒక అంగుళం అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి అవసరం అనుకుంటే కాస్తంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ చాలా తక్కువ సరిపోతాయండి మెత్తగా రుబ్బుకున్న చిక్కుడు గింజల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ తురుము ఆనియన్ ముక్కలు రెండు స్పూన్స్ కార్న్ఫ్లోర్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు స్పూన్ల వేరుశెనగ పప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేరుశనగలు పచ్చివే వేస్తున్నానండి వేయించినవి కాదు పిండిని వడలు వేయడానికి వీలుగా కలుపుకోవాలి పలుచగా అనిపిస్తే కాస్తంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి నేను చేతిని కాస్తంత వాటర్తో తడి చేసుకొని చేతిపైనే వడలను చేసి ఆయిల్లో వేస్తున్నానండి చేతిపైన వడలను చేయడం కష్టంగా అనిపిస్తే ప్లాస్టిక్ షీట్ పైన కాస్తంత ఆయిల్ని అప్లై చేసి వడలను చేసుకోవచ్చు ఇలాగే అన్ని వడలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి కడలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఈ కలర్ రాగానే లోంచి తీసేసి టిష్యూ నాప్కిన్స్ ఉన్న ప్లేట్లో వడలను వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ అయిపోతుంది అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే చిక్కుడు గారెలు రెడీ అయిపోయాయి కదా టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి వేడి వేడిగానే కాదు చల్లారిన తరువాత కూడా చాలా కమ్మగా ఉంటాయి టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి కూడా చాలా హెల్తీ ప్రోటీన్ ఫుడ్ సో మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్